కేటీఆర్కు దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానంటున్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. కొల్లాపూర్ వరుస హత్యలపై మనతో మాట్లాడడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా రెండు హత్యలకు సంబంధించి మీ పైన ఆరోపణలు చేయడం జరిగింది. గతంలో మొదటి హత్యను మీరు ఖండించారు, రెండో హత్యను కూడా ఖండిస్తున్నారు, కానీ పదే పదే మీ పైన ఎందుకు ఆరోపణలు చేస్తా ఉన్నారు? ఖండించిన కదా, మరి పేపర్ చూసిన చార్జ్షీటు ఏదైతే గతంలో ఆరోపణలు చేసిన దానిపైన రిజల్ట్ వచ్చిందో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయి చార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళు రిమాండ్ కూడా చేసింది. వాళ్ళకి స్పష్టంగా ఉంది, మీకు కాపీస్ మీకు ఇచ్చిన అందులో వాళ్ళ భూతగాదులు అన్నదమ్ముల పంచాయతీలో జరిగిందని స్పష్టంగా ఆ చార్జ్ షీట్లో ఉంది. పబ్లిక్ గ్రామంలో రచ్చకట్ట కాదు, ప్రజా సదస్సు పెట్టి ఆ పిల్లగాడు నాకు తిట్టిన కూడా, అరే నువ్వు ఇట్లా చేస్తున్నావు, మీ అన్నది భూమి నివేందుకు పోతున్నావు అక్కడ, వాడు అక్కడ అందరి ముంగటనే వాడు నీ సంగతి చూస్తాను కథ చేస్తాను మాట్లాడేవాడు ఓపెన్గా. అంటే జరిగింది, అంటే వాళ్ళ కుటుంబ తగాలు చనిపోయాడు, దాన్ని తీసుకొచ్చి బురద కార్యక్రమం స్పష్టంగా రుజువైంది కదా. నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి క్లిప్పింగ్లోనే ఒక మాట ఉంది, ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడుతూ ప్రెస్ మీట్లో దాని కేసు పూర్వాపరేందో తెలియని, అసలు ఏం జరిగిందో తెలియని తెలిసిన తర్వాత అప్పుడు మనం చర్యలు తీసుకుని ఆయనే మాట్లాడాను. మరి తెలియకముందుకు ఎట్లా ఆరోపణ చేసినావు? ఇంత క్విక్ రియాక్షన్ ఇచ్చారంటే దీన్ని పొలిటికల్గా ఏదన్నా తరణదిప్పే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఇక్కడ? రాజకీయంగా వాళ్ళకు మా పైన కొంత ద్వేషం కోపం వచ్చింది, ఎందుకంటే మేము ఆ రోజున బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించి బయటికి రావడం, నేను నాతో పాటు పొంగులేటుగా అది బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడడం అది జీర్ణించుకోలేకపోతున్నాం. అంటే తెలుస్తుంది కదా, ఎట్లయితే గతంలో గంటరావుపల్లి సంఘటన పైన ఆరోపణ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చింది, రేపు కూడా ఇదేందో తెలుస్తుంది. నేనేమంటున్నా, క్షమాపణ డిమాండ్ చేస్తున్నా, లేదు ప్రజాకోటు పెడుతున్నారు గ్రామానికి రండి, ప్రజాకోటు గ్రామానికి రండి, లేదంటే డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తాం మా పరువు నష్టం కింద. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే వరుస హత్యలకు సంబంధించి రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదు, గతంలో ఇలాగే ఆరోపణలు చేశారు, దోషులకు శిక్ష పడింది, మళ్ళీ అదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు, దీనిపైన ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తానంటూ కూడా మంత్రి జూపల్లి బీఆర్ఎస్ నేతలను హెచ్చరిస్తూ ఉన్నారు. కిరణ ప్రసక్రాంతి, రక్షిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.